సింహరాశి మకా 1 2 3 4 పాదాలు, కొబ్బా 1 2 3 4 పాదాలు, ఉత్తర 1 పాదం సింహరాశిలోకి వస్తాయండి. ఈ రాశి వారికి ఈ నెలలో 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అన్ని రకాలుగా బాగుందండి. 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అన్ని రకాలుగా బాగుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అభిమానాలు ఉంటాయండి. భార్య భర్త మధ్య సఖ్యత ఉంటుంది. మీ పిల్లలు మీ మాట వింటారు. బంధుమిత్రుల యొక్క కలయిక బాగుంటుంది. మీకు గతంలో రావాల్సిన బాకీలు ఉంటే రావడానికి కూడా అవకాశం ఉంది. గతంలో పరిష్కారం కానీ సమస్య ఉంటే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతాయండి. దైవ దర్శనం చేస్తారు, దైవ ఆరాధన ఎక్కువ చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, విందు వినోదంలో పాల్గొంటారు. అలాగే ఇంట్లో కావాల్సిన సామాగ్రి ఏదైతే ఉందో, అంటే కిచెన్ సంబంధించింది కానీ హోమ్ నీడ్స్ కానీ, ఆ వస్తువులు కూడా మీరు సమకూర్చోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైనా ఉద్యోగస్తులు ప్రయత్నం చేస్తే, అంటే ఉద్యోగ నిమిత్తం ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం ఈ నెలలో తప్పకుండా ప్రయత్నం చేయండి. మీరు గట్టిగా ప్రయత్నం చేయండి, సఫలీకృతం అవుతారు. తప్పకుండా మీకు ఏదో విధంగా ఎక్కడో చోట ఉద్యోగం వస్తుంది. అలాగే వ్యాపార సంస్థలు ఉన్నవారు వ్యాపారంలో ఏమైనా మార్పులు కానీ చేర్పు కానీ చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా కూడా ధనలాభం ఉంది, లాభాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా చక్కగా శ్రద్ధగా చదివినట్లయితే గురుబలం బాగుంది కాబట్టి చక్కగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి, మంచి మార్పులతో పాస్ అవుతారు. అయితే కాస్త చివర వారం మాత్రం బాగోలేదు. ఈ రాశి వారికి ఈ నెలలో చివరి వారం మాత్రమే కాస్త బాగోలేదు, చికాకు అంతే. చిన్న చిన్న చిక్కులు, చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న కాంప్లికేటెడ్స్. మీరు పెద్ద వర్రీ అవ్వద్దు, పట్టించుకోవద్దు. ఏంటి వెళ్తున్నాను అవ్వట్లేదు పని అని అవ్వను అని బాధపడద్దు. ట్రై అగైన్, ధైర్యంగా ముందుకు అడిగేయండి. అవుతుంది అంటే ఈ చివరి వారం రోజు బాగోలేదన్నానంటే ఆ యొక్క గ్రహస్థితిని బట్టి బాగోలేదన్నాను. మీరు పరిహారం చేసుకుని మీకు సఫలీకృతం అవుతారు. అయితే మీరు చేయాల్సింది ఏమిటి అంటే, మీరు ఈ నెలలో సూర్యనారాయణ మూర్తి యొక్క స్తోత్రాలు లేదంటే ఆదిత్య హృదయం చేసుకోండి. సూర్యనారాయణ మూర్తిని గట్టిగా పట్టుకోండి. ఆయన ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. అలాగే విష్ణు దర్శనం చేసుకోండి, విష్ణుమూర్తి ఆలయాలు దర్శించుకోండి, విష్ణు స్తోత్రాలు చేసుకోండి, విష్ణు ఆరాధన చేసుకోండి, విష్ణు సహస్రనామాలు చేసుకోండి. వీరిద్దరిని పూజించడం వల్ల వారి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. తప్పకుండా మీకు అన్ని రంగాల్లో విజయం పొందుతారు మీరు. అయితే మీరు ఏం చేస్తారంటే, వీలైన వారు ఆదివారం రోజున, ఈ సింహరాశి వారు ఆదివారం రోజున ఈ నెలలో ఎన్ని ఆదివారం ఉంటే అన్న ఆదివారాలు కూడా గోధుమలు, 3 గుప్పెట్లు గోధుమలు ముందు రోజు నానబెట్టండి. శనివారం రాత్రి ఆదివారం ఉదయాన్నే ఆ గోధుమలు, కాస్త బెల్లం, ఒక అరటిపండు గోవుకి తినిపించండి. అంతే ఈ నెలలో ఉన్న ఆదివారాలు, ఎన్ని ఆదివారాలు ఉంటే అన్ని ఆదివారాలు కూడా గోవుకి తినిపించడం చాలు. అలాగే గురువారం వీలైతే, వీలైన వారు గురువారం రోజున చపాతీలు బయట భిక్షగాలికి పెట్టండి. గురువారం రోజున ఈ రాశి వారు చపాతీలు బయట భిక్షగాలికి పెట్టండి, అంతే పరిహారం. సూర్యారాధన చేసుకోండి, విష్ణునామాలు చేసుకోండి, విష్ణు సహస్రనామాలు చేసుకోండి, విష్ణు స్తోత్రాలు వినండి, విష్ణు ఆలయాలు వినండి. ఆ విష్ణుమూర్తిని పట్టుకోండి, సూర్యదేవుని పట్టుకోండి, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. ఇందులో అనుమానం లేదు. అందువలన ఈ విధంగా చేయండి. మీ అందరికీ కూడా శుభ ఫలితాలు ఉంటాయి, శుభాలున్నాయి, లాభాలున్నాయి. సర్వేజన సుఖలోకం.